Hi friends, I am Shaulika and welcome back to our channel Salvific. ఫ్రెండ్స్ ఇవాళ మనం ఇంట్లోనే చాలా టేస్టీగా మ్యాంగో జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో అందరూ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి సో ఈ మ్యాంగో అనేది మనందరికీ చాలా ఇష్టమైన ఒక రేర్ ఫ్రూట్ కదా సమ్మర్ సీజన్లో దొరుకుతుంది సో ఈ ఫ్రూట్తో మనం మ్యాంగో జామ్ ప్రిపేర్ చేసుకొని ఈ సీజన్లో మనం ఎంజాయ్ చేద్దాం సో దానికోసం నేను ఇక్కడ ఫోర్ మ్యాంగోస్ తీసుకుంటున్నాను ఈ మ్యాంగోస్ని బాగా వాష్ చేసుకొని పల్ప్ అనేది సెపరేట్ చేసుకుందాం ఈ పల్ప్ సెపరేషన్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మనం స్కూప్ చేసుకున్నట్లయితే మనకి ప్రాసెస్ అనేది ఇంకా ఈజీగా అవుతుందనమాట సో ఇక్కడైతే ఒకసారి అన్నీ కట్ చేసేసుకొని క్యూబ్స్ లాగా నేను ఒక స్పూన్ హెల్ప్తో నేను స్కూప్ చేసుకుంటున్నాను సో మీరు కూడా ఇంకా క్విక్గా అయిపోవాలి ప్రాసెస్ అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అంటే ఈజీగా అయిపోతుంది మనకి పెద్దగా శ్రమ లేకుండా సో ఇక్కడ నేను తీసుకున్న ఫోర్ మ్యాంగోస్ని కూడా మంచిగా స్కూప్ చేసేసుకున్నాను స్కూప్ చేసుకొని ఒకసారి ఫైన్గా బ్లెండ్ చేసుకుంటున్నాను ఎంత వీలైతే అంత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి ఎక్కడ కూడా మనకి క్యూబ్స్లా ఉండిపోకూడదు ఈ మ్యాంగో పల్ప్ అనేది సో చూసారా ఇలా లాగా మనం మంచిగా బ్లెండ్ చేసుకొని సో ఇట్లాగే మనం వేసేసుకోకూడదు దీన్ని మెషర్ చేసుకోవాలన్నమాట మనం మెషర్ చేసుకొని ఆ మెజర్ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం షుగర్ అనేది యాడ్ చేసుకుందాం సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చూపిస్తున్న కప్తోని టూ కప్స్ ఆఫ్ మ్యాంగో పల్ప్ వచ్చింది నేను తీసుకున్న ఫోర్ మ్యాంగోస్కి కూడా సో టూ కప్స్ వచ్చింది కాబట్టి యాక్చువల్గా వన్ కప్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటాం మనం ఇంకా ఏంటి అంటే షుగర్ యాడ్ చేసుకున్నప్పుడు మనం తీసుకున్న మ్యాంగో స్వీట్నెస్కి తగ్గట్టుగా కూడా మనం యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అనేది సో ఆ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకుని ఇక్కడ నేను తీసుకున్న మ్యాంగోస్ అయితే స్వీట్గా ఉన్నాయి సో అందుకని నేను త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ షుగర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి సో ఇక్కడ మనకి బాయిల్ అవుతున్నప్పుడు బబుల్స్ లా వస్తున్నాయి కదా సో వాటి నుంచి మనం అవాయిడ్ చేయడానికి నేను ఒక లిడ్ కవర్ చేసుకుంటూ ఈ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ జామ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం సో ఏంటి అంటే మనం ఇలా కలుపుతూ చేసుకుంటూ ఉంటే మనకి జామ్ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది సో అలా ఆ జామ్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా మనం మంచిగా మిక్స్ చేసుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారా ఈ విధంగా మనం ఎలాంటి కలర్ కూడా యాడ్ చేయలేదు సో మంచి కలర్ కూడా వచ్చింది కదా మ్యాంగో జామ్కి సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ జామ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది సో ఈ టైంలో ఏం చేయాలి అంటే ఒక వన్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ అనేది నేను యాడ్ చేస్తున్నాను లెమన్ జ్యూస్ కూడా ఎందుకు అంటే ఒక ప్రిజర్వేటివ్ లాగా వానికి వర్క్ అవుతుంది అనమాట నేచురల్ ప్రిజర్వేటివ్ అని చెప్పొచ్చు సో ఇక్కడ నేను వన్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో చూసారా జామ్ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది సో అంతేనండి మనకి చాలా టేస్టీగా ఉండే మ్యాంగో జామ్ అనేది ప్రిపేర్ అయిపోయింది వీటిని బ్రెడ్తో కానీ లేకపోతే చపాతీ కానీ చపాతి పిల్లలకి పెట్టి రోల్ చేసి ఇవ్వండి చాలా ఎంజాయ్ చేస్తారు సో అందరూ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ వాత్